ఇండస్ట్రీ హిట్ ఈ పదానికి చాలా విలువ చాలా గౌరవం ఉంటాయి సాధారణంగా ఇండస్ట్రీ హిట్ అంటే సినిమాలలో అప్పటి వరకు వచ్చిన సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబడితే ఆ సినిమాలని ఇండస్ట్రీ హిట్గా పిలబడతాయి ఇండస్ట్రీ హిట్ అయినంత మాత్రాన అది గొప్ప సినిమా అని చెప్పడానికి ఏమీ లేదు ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి ఉన్న అడ్వాంటేజ్లు బట్టి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉండొచ్చు అయితే స్టార్ హీరోల అభిమానులు ఒక్కొక్కసారి స్టార్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్ను చాలా గా తీసుకుంటారు తమ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిందనేలా ప్రచారం చేయించుకుంటారు హీరోలు కాకపోతే దర్శకులు నిర్మాతలు ఇండస్ట్రీలు తమ సినిమా ఇండస్ట్రీట్ అని ప్రచారం చేయించుకుంటారు తద్వారా ఆ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తాయన్నది వారి ఆలోచన కావచ్చు అందుకే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ ఇట్లు కాకపోయినా ఇండస్ట్రీ ఇట్లుగా ప్రొజెక్ట్ అయ్యాయి కొన్నిసార్లు ఆ ప్రచారం ఫ్యాన్స్ మధ్య చిచ్చిపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు మరి టాలీవుడ్లో కాంట్రవర్షియల్గా ఇండస్ట్రీట్గా నిలిచిన ఆ సినిమాలు ఏదో తెలుసుకుందాం నెంబర్ వన్ పసివాడి ప్రాణం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా ఇండస్ట్రీట్గా ప్రొజెక్ట్ అయింది కానీ ఈ సినిమా ఇండస్ట్రీట్ కాదు ఈ సినిమాకి ఏ కోదండరామరెడ్డి రెడ్డి దర్శకుడు అమ్మాయికి చిరంజీవి నటించిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీట్ గా ప్రొజెక్ట్ అయింది కానీ ఈ సినిమా కూడా కాదు దీనికి కూడా ఏ కోదండరా దర్శకుడు నెంబర్ త్రీ ఎమ్ముడికి మొగుడు రవిరాజా పిన్సెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ అని అంత అనుకుంటారు కానీ ఈ సినిమా కూడా కాదు నెంబర్ ఫోర్ ఖుషి పవన్ కళ్యాణ్ హీరోగా యజ్జా సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కాదు పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్తారింటికి సినిమా మాత్రమే ఇండస్ట్రీ హిట్ మూవీ నెంబర్ ఫైవ్ సింహాద్రి ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అంటు అంతా అనుకుంటారు కానీ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రమే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన మూవీ సింహాద్రి సినిమా ఇండస్ట్రీ హిట్ కాదు నిజానికి ఎన్టీఆర్ కెరీర్ లో త్రిబుల సినిమా తప్ప మరో ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదీ లేదు నెంబర్ సిక్స్ ఠాగూర్ చిరంజీవి వినాయక్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా కూడా అంత ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు కానీ కాదు ఆ టైంకి చిరంజీవి ఇంద్రా సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు నెంబర్ సెవెన్ దూకుడు మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది కానీ కాదు మహేష్ బాబు కెరియర్లో పోకిరి సినిమా మాత్రమే ఇండస్ట్రీ హిట్ నెంబర్ ఎయిట్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది కానీ ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కాదు నెంబర్ నైన్ అలా వైకుంఠ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీ గా ప్రచారం చేయించారు నెంబర్ టెన్ సర్లేరిని కౌర్ మహేష్ బాబు హీరోగా అనిల్ రా దర్శకత్వం వచ్చిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ ఈ సినిమా కూడా ఇండస్ట్రీ కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి